నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంగ్రెస్ పార్టీ అంటేనే కయ్యాలు కలహాలు ఎవరు ఎప్పుడు ఎటువైపు ఉంటారో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఊహించడమే కష్టం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా తమ వ్యతిరేక గలం విప్పుతున్నారు తాజాగా రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని తద్వారా ప్రజల నుంచి మద్దతు పొంది కాంగ్రెస్ పార్టీకి జనసత్వాలు నింపాలని నిర్ణయించారు అయితే పాదయాత్రపై కొంతమంది సీనియర్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ అనేక సంవత్సరాలు పాలించింది అయితే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా రాష్ట్రంలో హస్తం నామరూపాలు లేకుండా పోయింది ప్రత్యేక రాష్ట్రానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రజల్లో క్యాష్ చేసుకోలేకపోయింది ఈ క్రమంలో రాష్ట్ర విభజన అనంతరం రెండు వేల పద్నాలుగులో జరిగిన మొదటి ఎన్నికల్లో ఓడిపోయింది రెండోసారి జరిగిన ఎన్నికల్లోనూ చేతులెత్తేసింది ఈ క్రమంలో పార్టీ నాయకత్వ మార్పుపై దృష్టి సాధించింది కాంగ్రెస్ అధిష్టానం దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న నాయకులను కాదని ఫైర్ బ్రాండ్ నేత పేరున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా నియమించింది ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్న పార్టీలోని సీనియర్లు ఆయనకు అడుగడుగునా అడ్డుగడ్దులవుతున్నారు అయినా సరే దూకుడుగా ముందుకు దూసుకెళ్తున్నాడు పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు చేపట్టగా ఆ కార్యక్రమం విజయవంతమైంది తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి తద్వారా ప్రజల నుంచి మద్దతు పొంది కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపాలని రేవంత్ నిర్ణయించారు అయితే పాదయాత్రపై కొంతమంది సీనియర్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట రేవంత్ రెడ్డికి బదులుగా కాంగ్రెస్ నేతలందరూ పాదయాత్రలో పాల్గొంటే బాగుంటుందని సూచనలు చేశారట పాదయాత్రలో రేవంత్ ఒక్కడే ఆయనకు మాత్రమే పేరు వస్తుందని మిగిలిన వారికి నూరిపోసారట ఈ విషయాన్ని ఏఐసిసి మోసి ఎలాగైనా రేవంత్ పాదయాత్రను అడ్డుకోవాలని సీనియర్ బ్యాచ్ పావులు కదుపుతుందట ఈ నేపథ్యంలో రేవంత్ తన పాదయాత్రకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్న విషయం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే